వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి సిక్స్ ఫిఫ్టీన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెల్లిలో తెలుసుకుందాము మేఘా సర్దార్ ఇద్దరు ఎద్దుల బండిలో ప్రయాణం చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక భోజన దుకాణం దగ్గర ఆగుతారు వెంటనే సర్దార్ తనకు కావాల్సిన దాన్ని తీసుకొని దీన్ని మీరు కూడా సేవించండి అనగా వెంటనే అతను ధన్యవాదాలు కానీ నేను బయట వస్తువులని తిననండి ఎందుకంటే నేను స్వామిని ఆరాధిస్తూ ఉంటాను శివుని స్వామి భక్తుడిని కూడాను ప్రతిరోజు నేను శివుని స్వామిని ఆరాధించిన తర్వాతనే నా ఆహారాన్ని సేవిస్తాను నేను అలాగే నా చుట్టుపక్కల ప్రాంతం అంతా శుభ్రతతో నిండి ఉండాలని నేను ఎప్పుడు తాపత్రయ పడుతూ ఉంటాను అటువంటి నేను ఇలా బయట ఏది పడితే అది ఎవరు పడితే వారు తయారు చేసిన వాటిని నేను తినడానికి సిద్ధపడను ఎవరు ఎలా నీట్గా ఉండి చేశారో లేదో నాకి తెలియదు కాబట్టి వాటిని నేను ఎప్పుడూ సేవించను నాకు కావాల్సిన పదార్థాలు అన్నిటినీ నేను బయటకు వెళ్తున్న సమయంలో కూడా చాలా జాగ్రత్తగా నా అంతటి నేనుగా తయారు చేసుకుని నాతో పాటు తీసుకొచ్చుకుంటాను నేను ఇప్పటికీ నియమనిష్టల్ని పాటిస్తూ ఉంటాను శాస్త్రాలు వేదాలు వాటన్నిటినీ పఠిస్తూ ఉంటాను అనగా వెంటనే సామ్రాట్ తండ్రి ఈ కాలంలో కూడా మీ అంత నిష్టగా వేదాలు శాస్త్రాలు పఠించే వాళ్ళని చూడడం నేను ఇదే మొదటిసారి నిజానికి మీరు చాలా గొప్పవారిలాగా కనిపిస్తున్నారు అనగా వెంటనే అతను చూడండి మీ గ్రామంలో సాయి ఉన్నారు కదా మరి అతను ఇలా వేదాల శాస్త్రాలు పఠించరా అతను నియమనిష్టల్ని పాటించరా అని అడుగుతారు వెంటనే సామ్రాట్ తండ్రి ఒక్కసారిగా చాలా పెద్దగా నవ్వి ఏమిటి మీరు సాయి గురించి అలా అభిప్రాయపడుతున్నారా నియమాలు వాటన్నిటినీ పాటిస్తారని మీరు అభిప్రాయపడి నాతో పాటు సాయిని కలవడానికి వస్తున్నారన్నమాట కానీ మీకు అతని గురించి ఏమీ తెలియదని నాకు ఇప్పుడే అర్థమైంది అతను ఒక సాధారణ బైరాగి అతనికి ఉండడానికి కనీసం ఒక ఇల్లు కూడా లేదు అతను ఒక కండహర్లో ఉంటాడు గ్రామం చివరిలో ఉండే దగ్గర మీకు తెలుసా అతని దగ్గరికి చాలామంది ఎవరు పడితే వారు ఎలా ఉండేవారంటే వారు వస్తూ ఉంటారు ప్రతి ఒక్కరిని ఒకేలాగా అతను భావించి ఒకే ప్రదేశంలో కూర్చోబెడతారు మరి అటువంటి వ్యక్తికి మీరు నియమాలు నిష్టలు ఉంటాయని ఎలా అభిప్రాయపడుతున్నారు అతని దగ్గరికి వెళ్ళే వ్యక్తులంతా సమానం అని అతను ఎప్పుడు చెబుతూ ఉంటాడు ఆ బైరాగికి ఇటువంటి నియమాలు నిష్టలు అవేమీ ఉండవు గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి అతను భిక్షాటన చేస్తాడు ఆ భిక్షాటనలో ఏదైతే వస్తుందో దాన్నే ఆరయిస్తారు మీకు తెలుసా ఆ భిక్షాటనలో చల్లది వేడిది కొన్ని సందర్భాల్లో ముందు రోజుది అలా ఏది ఇస్తే అది దాన్నే అతను స్వీకరిస్తాడు స్వచ్ఛత అవి ఏమీ పట్టించుకోడు అతనికి లభించిన దాన్ని స్వీకరించడం తప్ప అతను ఇక దేన్ని ఆశించడు అని అతనికి తెలిసిన విషయాలన్నింటినీ చెబుతాడు ఆ మాటలు విన్న మేఘ నిర్గంతపోయి ఏమి మాట్లాడలేక మౌనంగా అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు మరోవైపు ద్వారకమ్మ వద్ద సాయి ఒక విస్తరి వేసి పిల్లలందరినీ ఒకటే చోట కూర్చోబెట్టి అందులో వారికి భోజనం వడ్డిస్తారు తినమని అంటారు ఇంతలో పిల్లలందరూ సాయి కేవలం ఒక్క విస్తరాకులో అందరం తినాలా ఈరోజు అని అడుగుతారు వెంటనే సాయి హా పిల్లలు కేవలం ఈరోజు మన వద్ద ఒక విస్తరాకు మాత్రమే ఉంది మన అందరం కలిసి దీనిలోనే భోజనాన్ని ఆరగించాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన మన మధ్య అనుబంధాలు ప్రేమలు ఆప్యాయతలు మరింత రెట్టింపు అవుతాయి కొన్ని సందర్భాల్లో ఇలా సేవించడం వలన ఎటువంటి పొరపాటు జరగదు కాబట్టి అందరం కలిసి ఒకే దానిలో ఈరోజు భోజనం సేవిద్దాం అని అంటారు పిల్లలు ఎంతో సంతోషంగా ఆ భోజనాన్ని తింటూ ఉంటారు సాయి కూడా పిల్లలందరితో కలిసి వారిలో ఒకరిలాగా భోజనాన్ని చేస్తూ ఉంటారు మరోవైపు మేఘా బాగా ఆలోచించి చూడండి ఎవరైనా మిగిలిపోయిన భోజనాన్ని భిక్ష రూపంలో సాయికి ఇస్తే సాయి దాన్ని సేవిస్తారా అని అడుగుతారు అతను హా నేను ఇప్పటివరకు చెప్పింది అదే కదా అనగా వెంటనే మేగా నాకు సాయి గురించి వివరాలు మొత్తం చెప్పండి అతని ఆహారపు అలవాట్లు శుచిశుభ్రత అతను ఉండే ప్రదేశం అతను ఎలాంటి వారిని కలుస్తారు ఎలాంటి వారితో చర్చలు జరుపుతారు అన్నిటిని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీకు తెలిసిన విషయాలన్నింటినీ చెప్పండి అనగా వెంటనే అతను నేను అన్ని విషయాల్ని చెప్పాను అంటే మీరు ఎక్కడే భయపడిపోయే ప్రమాదం ఉంది మీరు ఇన్ని సంవత్సరాలుగా చాలా నిష్టతో శివుని స్వామిని ఆరాధిస్తున్నారని చెబుతున్నారు పైగా బయట ప్రాంతంలో దొరికే పదార్థాలను కూడా మీరు ముట్టుకోవడం లేదు కానీ సాయి అలా కాదు ఎవరు ఏది ఇచ్చినా కూడా వాటిని తీసుకుంటారు అతని వద్ద ధనిక పేద అని ఎటువంటి భేదం ఉండదు అతని దగ్గరికి అడుక్కునే వాళ్ళు వచ్చినా ఒకవేళ బాగా డబ్బు ఉన్నవారు వచ్చినా అందరూ సమానంగా ఒకటే చోట కూర్చొని సాయితో మాట్లాడాల్సి ఉంటుంది సాయి చెప్పింది ఆలకించాల్సి ఉంటుంది ఆయన చెప్పిన నియమాలని పాటించాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను ఆశ్చర్యపోతూ ఏమిటి అడుక్కునే వాళ్ళు వచ్చినా తక్కువ జాతి వాళ్ళు వచ్చినా అందరూ సమానంగా ఒకటే ప్రదేశంలో కూర్చోవాల్సి ఉంటుందా అని ఆశ్చర్యపోతూ అడుగుతారు వెంటనే అతను హా అతని దగ్గరికి చాలామంది చాలా దూరాల నుంచి కలవడానికి వస్తూ ఉంటారు ఒక్క హిందూ మతమే కాదు ఏ మతం వారు వచ్చినా కూడా అతన్ని నిర్ నిరభ్యంతరంగా కలవడానికి అతను అనుమతి ఇస్తారు అందరూ సర్వసాధారణంగా కలవడానికి ఒకటే మతం అని చెబుతూ ముందుకు వెళ్తూ ఉంటారు అనగా వెంటనే మేఘా మనసులో అయ్యో భగవంతురా నేను ఇటువంటి బైరాగిన కలవడానికి వెళ్ళబోతుంది నేను ఇతనికి సేవ ఎలా చేయగలుగుతాను అతనికి మతభేదమే లేదంట నేను ఎన్ని సంవత్సరాలుగా హిందూ మతాన్ని పెట్టుకుని నేను శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాను నా జీవితం అంతా శివుని స్వామికి అంకితం చేశాను అటువంటి నేను ఇప్పుడు వెళ్ళి ఇటువంటి సాయికి నేను సేవ చేయాలా అని ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉండిపోతాడు అటువైపు సాయి నెమ్మదిగా గ్రామంలోనికి నడుచుకొని వెళ్తూ ఉండగా గ్రామంలోని ప్రజలు ఎదురుగా వచ్చి సాయికి నమస్కరించి ఆశీస్సులు తీసుకుంటారు ఇంతలో మరోపక్క సామ్రాట్ చాలా కంగారుగా నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో అటువైపుగా ఉపాసన పుల్లలు తీసుకుని వస్తూ సామ్రాట్ వెళ్ళడానికి గమనించి అన్నయ్య ఈ సమయానికి పాఠశాల ముగించుకొని ఇంటికి కథ రావాల్సింది కానీ ఇటువైపు వెళ్తున్నాడేమిటి ఒకవేళ అన్నయ్య చదువుకోవడానికి హనుమాన్ మందిరానికి వెళ్తున్నాడు అని అనుకున్న అది ఇటువైపు కాదు అది వేరే మార్గం అన్నయ్య ఇప్పుడు ఇటువైపుగా అడవి మార్గంగా ఎందుకు వెళ్తున్నాడు అసలు ఇటు వెళ్లాల్సిన అవసరం ఏముంది అని ఆమె ఆలోచిస్తూ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేయడం మంచిది ఈ సమయంలో ఎక్కడికి వెళ్తూ ఉండి ఉంటాడు అని ఆమె అతన్ని అనుసరిస్తూ వెళ్తూ ఉంటుంది ఇంతలో సామ్రాట్ అది గమనించుకోకుండా చాలా కంగారు పడిపోతూ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది నా కోసం స్నేహితులు వేచి ఉండి ఉంటారు అని అతను నేరుగా ప్రదేశానికి చేరుకొని అక్కడ ఉన్న తన స్నేహితులతో చూడండి నేను ఆలస్యంగా వచ్చి ఉండొచ్చు కానీ సమయానికైతే వచ్చాను కదా మన అందరం కలిసి ఇప్పుడు ఆట మొదలు పెడదాం నేను మీతో చెప్పినట్టుగా డబ్బు తీసుకువచ్చారా అని అడుగుతారు వెంటనే వారి స్నేహితులు హా సామ్రాట్ నీవు జాగ్రత్తగా విను నీ పేరు చెప్పి డబ్బు తీసుకువచ్చాము కానీ అక్కడ ఒక సమస్య ఉంది కులకర్ణి సర్కార్ దగ్గర నుంచి డబ్బు తీసుకువచ్చాం కాబట్టి కులకర్ణి సర్కార్ గారికి సమయానికి డబ్బు తిరిగి ఇచ్చివేయాలి ఒకవేళ నువ్వు తిరిగి ఇవ్వలేకపోయినట్టయితే మీ నాన్నగారి దగ్గరికి మీ ఇంటికి ఒక మనిషి వస్తారు కులకర్ణి సర్కార్ మనిషి కాబట్టి జాగ్రత్తగా ఈ డబ్బును వినియోగించు అని చెబుతారు వెంటనే అతను హా నాకు బాగా తెలుసు నేను డబ్బు తిరిగి సమయానికి ఇచ్చేస్తాను మొదట మనం ఆట మొదలు పెడదాం అని వాళ్ళంతా ఆట ఆడుతూ ఉంటారు ఇంతలో ఉపాసన అక్కడికి చేరుకుని ఏమిటి అన్నయ్య ప్రతిరోజు చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలా జూదం ఆడుతున్నాడా నేను అసలు నమ్మలేకపోతున్నాను అని కంగుతిని అలాగే కొంత సమయం చూస్తూ నుంచొని ఉండిపోతుంది ఇతల సామ్రాట్ వారి స్నేహితులతో ఈ రోజు నేను ఇంటికి చాలా ఆలస్యంగా వెళ్తాను ఒకవేళ నేను త్వరగా ఇంటికి వెళ్ళానే అంటే మా నాన్నగారు నన్ను కూర్చోబెట్టి చదవమని బలవంతం చేస్తున్నారు మీకు తెలియందేముంది నాకు చదవంటే అసలు ఏమాత్రం ఇష్టం లేదు మా నాన్నగారు మాత్రం నన్ను బారిస్టర్ని చేయాలనుకుంటున్నారు నాకు కనీసం బారిస్టర్ పేరు కూడా పూర్తిగా రాయడం చేత కాదు అనగా ఇంతలో ఒక అబ్బాయి సామ్రాట్ నాకు ఈ విషయం చెప్పు నీవు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం లేదు కదా మరి నీవు చదవడం కూడా లేదు మరి నీవు మీ నాన్నగారు కోరుకున్నట్టుగా బారిస్టర్ ఎలా అవ్వగలుగుతావు ఒకవేళ మీ నాన్నగారు వెళ్ళి పొరపాటున స్కూల్లోని టీచర్ గారిని నీవు పాఠశాలకి వస్తున్నావా రావట్లేదా అనే విషయం గురించి అడిగారంటే అప్పుడు నీ పరిస్థితి ఏమిటి నీవు పాఠశాలకు వెళ్ళడం లేదు కాబట్టి అధ్యాపకులు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తారు అప్పుడు నీ విషయం బయటపడిపోతుంది అనగా వెంటనే సామ్రాట్ అయ్యో మీకు అసలు విషయం తెలియడం లేదు నేను ఏదైనా బాధగా ముఖం పెట్టి విషయం చెప్పేశానంటే మా నాన్నగారు నమ్మేస్తారు నన్ను ఒక్క మాట కూడా అనరు నాకు ఇలాంటివి చెప్పడానికి చాలా ఉన్నాయి ప్రతిరోజు ఇలా ఒక్కొక్కటి చెప్పి నేను జారుకొని ఇక్కడికి ఆడడానికి వస్తున్నాను మా నాన్నగారి వద్ద చిన్న అబద్ధం చెప్పి బాధగా ఒక కన్నీరు కార్చాను అంటే మా నాన్నగారు కరిగిపోయి నాకు కావాల్సినవి అన్నీ తీసుకువచ్చి ఇచ్చేస్తారు అదే నేను ఆసరాగా చేసుకొని మా నాన్నగారిని ఇప్పటి వరకు నమ్మించాను కు తెలుసా ఇంట్లో ఒక రాజులా బతుకుతాను అది మా నాన్నగారు నాకు ఇచ్చిన స్వతంత్రం నాకు ఏది కావాలంటే అది తీసుకువచ్చేస్తారు మా నాన్నగారు అనగా ఇంతలో ఆ మాటలన్నీ విన్న ఉపాసన బాధపడిపోతూ వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటుంది సామ్రాట్ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమిటా శబ్దం వస్తుందని చూడగా ఆమె కనిపిస్తుంది కానీ సామ్రాట్ మరేం పర్వాలేదు నేను ఇంటికి వెళ్ళి ఏది చెబితే అదే జరుగుతుంది కాబట్టి నేను భయపడవలసిన అవసరం ఏముంది ఇంట్లో ఈమె మాటలకి లెక్కే లేదు అని సంబరపడిపోతూ ఆటని మరలా మొదలుపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అనుకుంటాడు ఇంతలో ఉపాసన తిరిగి నడుచుకుంటూ వస్తూ ఉండగా ఇంతలో ఆమెకి తన తండ్రి మాటలు గుర్తు వస్తాయి వీడు నా కుమారుడు బారిస్టర్ చదివి నాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువస్తాడు గౌరవ మర్యాదల్ని నిలబెడతాడు ఇంకా వాడు విదేశాలు వెళ్ళి నాకు కావలసిన తలపాగా అలాగే మంచి దుస్తుల్ని అక్కడి నుంచి పంపిస్తాడు నీవు మాత్రం ఇలా సాధారణ దుస్తులతో తయారు చేసిన తలపాగానే నాకు ఇవ్వబోయావు దానివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేదు అయినా నేను రూపాయి ఖర్చు పెట్టానంటే అది వాడి మీదనే ఖర్చు పెడతాను ఎందుకంటే వాడు భవిష్యత్తులో మేము వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వాడే మమ్మల్ని చక్కగా చూస్తాడు నీవు అత్తవారి ఇంటికి ఇక్కడ నుంచి ఉంటే ఆస్తిలో సగభాగం తీసుకుని వెళ్తావు కాబట్టి ఇప్పుడు నేను వృధా ఖర్చు నీ మీద చేయలేను అని అతను మాట్లాడిన మాటలన్నీ గుర్తు వస్తాయి వెంటనే ఉపాసన బాధగా నాన్నగారు సామ్రాట్ అన్నయ్య మీద చాలా నమ్మకం ఉంచుకున్నారు అన్నయ్య ఎలాగైనా బారిస్టర్ చదివి అతనికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని అభిప్రాయపడుతున్నారు కానీ అన్నయ్య ఇప్పుడు ఇలా ఆడుతున్నారనే విషయం నాన్నగారికి తెలిసింది అంటే తప్పకుండా నాన్నగారు బాధపడిపోతారు అన్నయ్య ప్రతిరోజు పాఠశాలకు కూడా వెళ్ళడం లేదంట ఇప్పుడు మరి బారిస్టర్ ఎలా అవ్వగలుగుతారు నాన్నగారికి కనుక ఈ విషయం తెలిసింది అంటే నాన్నగారి మనసు ముక్కలైపోతుంది ఇప్పుడు ఏం చేయాలి నేను ఇప్పుడు వెళ్ళి నాన్నగారికి ఈ విషయం చెప్పడం సరి అనేదేనా ఒకవేళ నాన్నగారికి నేను ఈ విషయం గురించి చెప్పాను అంటే నాన్నగారు నమ్ముతారా ఒకవేళ నేను తప్పుగా చెప్తున్నా అని అభిప్రాయపడతారా నేను ఒకవేళ నాన్నగారికి ఈ విషయం చెప్పకపోయినట్టయితే సామ్రాట్ అన్నయ్య తన జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాడు ఇది ఇప్పుడు తెలుసుకోలేకపోయినా భవిష్యత్తులో అతని జీవితం మీద ప్రభావం పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ఈ విషయం నేను నాన్నగారికి ఎలా చెప్పాలి అసలు నాకు ఏమాత్రం అర్థం కావడం లేదు నేను అమ్మతో ఈ విషయం చెప్తే అమ్మైనా నాన్నగారికి అర్థమయ్యేలా చెబుతుందా లేదు లేదు నేను నాన్నగారికి నేరుగా చెప్పకపోవడమే మంచిది నాన్నగారికి ఈ విషయం తెలిసిందంటే తప్పకుండా నాన్నగారు బాధపడిపోతారు అని ఆమె ఆందోళన పడుతూ ఎవరితో ఈ విషయం గురించి చర్చించాలో అర్థం కాక మదన పడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది కొంత దూరం వెళ్ళేసరికి సాయి ఎదురుగా వచ్చి నుంచుంటారు ఆమె పక్కకు వెళ్ళబోగా ఇంతలో సాయి ఉపాసన నీవు ప్రతిరోజు నాకు ఒక పువ్వుని తీసుకువచ్చి ఇస్తావు మరి ఈ రోజు తీసుకురాలేదేమిటి అని అడతారు వెంటనే అమ్మ సాయి అది నేను ఇప్పుడే ఇంటి వద్దకు వెళ్ళి ఒక పువ్వు తీసుకువస్తాను సాయి అనగా వెంటనే సాయి మరేం పర్వాలేదు నీవు నాతో పాటు రా అని సాయి ఆమెను తీసుకుని లెండివనం దగ్గరికి వెళ్ళి చూడు ఇక్కడ ఎన్ని రకాల పూలు ఉన్నాయో వీటిలో నీకు నచ్చినది ఒకటి తీసి ఇవు అని అంటారు ఇంతలో ఉపాసన మంత్లో ఇప్పుడు నేను సాయికి ఈ విషయం గురించి చెప్తే సాయి తప్పకుండా నాకు సహాయం చేయవచ్చు కేవలం ఇప్పుడు నేను సాయికి మాత్రమే చెప్పగలను అని ఆలోచిస్తూ ఉండగా తండ్రి మాటలు గుర్తు వస్తాయి సాయితో అతను చాలా అసభ్యంగా ప్రవర్తించిన తీరు సామ్రాట్ అన్నయ్యతో భిక్షం ఇచ్చినది అన్నీ గుర్తు వచ్చి నేను ఒకవేళ సాయికి ఈ విషయం చెప్పినా సాయి వెళ్ళి నాన్నగారికి చెప్పారు అంటే తప్పకుండా నాన్నగారు విషయం నమ్మకపోగా సాయిని అవమానించే ప్రమాదం ఉంది కాబట్టి నేను ఈ విషయాన్ని సాయికి చెప్పకపోవడమే మంచిది అని ఆమె మనసులో అనుకుంటుంది అసలు ఆ విషయం సాయికి అర్థమయ్యి ఉపాసన ఏమిటి ఆలోచిస్తున్నావు ఏమిటి విషయం అని అడుగుతారు ఆమె ఏమీ లేదు సాయి అని పక్కనే ఉన్న ఒక పువ్వుని కోసం సాయికి ఇవ్వగా సాయి ధన్యవాదాలు చెప్పి నీకు ఒకదాన్ని పరిచయం చేయాలనుకుంటున్నాను ఇక్కడే ఉండు అని పక్కకు వెళ్ళి సాయి ఒక మట్టి కుండని తీసుకొచ్చి చూడు ఈ మట్టి కుండలో ఏదైనా ప్రత్యేకత ఉందా నీవు దీన్ని జాగ్రత్తగా పరీక్షించి చూడు అని ఆమెకి ఎదురుగా ఉంచుతారు ఆ మట్టి కుండలో కింద భాగంలో ఒక చిన్న రంధ్రం ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఆమె దాన్ని క్షుణ్ణంగా అలా కొంత సమయం వరకు చూసి సాయి ఒక చిన్న రంధ్రం ఉంది సాయి ఈ మట్టి కుండకి అని చెబుతుంది పట్టణిస్థాయి ఉపాసన ఈ కుండకి ఆ రంధ్రం ఎలా ఏర్పడిందో నీకు తెలుసా ఈ కుండని తయారు చేసే సమయంలో కుమ్మరివాడు తయారు చేసిన కుండని నేరుగా మట్టి మీద పెట్టాడు అక్కడ ఒక కోపైన రాయి ఉంది అది నేరుగా గుర్చుకుంది కానీ కుమ్మరివాడు దీన్ని పూర్తిగా తయారు చేసి కూడా ఈ కుండలో ఎటువంటి లోపాలు లేవని అభిప్రాయపడి దాన్ని జాగ్రత్తగా పరీక్షించకుండా నేరుగా తీసుకుని వెళ్ళి దీన్ని బట్టిలో పెట్టి కాల్చేశాడు కాబట్టి ఈ రంధ్రం అలాగే ఏర్పడిపోయి ఉంది ఇప్పుడు దీనిలో నీరు నింపాము అంటే ఇందులో ఒక్క చుక్క కూడా నీరు ఉండకుండా పూర్తిగా వృధా అయిపోతుంది ఈ రంధ్రం కారణంగా కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా ఇటువంటి వాటిని తయారు చేస్తున్న సమయంలో జాగ్రత్తగా వీటిలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో అని సరిచూసుకోవాల్సి ఉంటుంది ఒక్కసారి మనం జాగ్రత్తగా సరిచూసుకోకపోవడం వలన ఇది పూర్తిగా మనకి వృధా అయిపోతుంది ఇదే విధంగా మనం జీవితంలో కూడా ఏదైనా చిన్న లోపాలు ఉంటే ఎప్పటికప్పుడు సరి చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే అవి పెద్దవయ్యి మన జీవితాన్నే పూర్తిగా సర్వనాశనం చేస్తాయి అనగా ఇంతలో ఉపాసన సాయి నాకు ఏమాత్రం అర్థం కాలేదు మీరు దీని గురించి ఇప్పుడు ఎందుకు చెప్పారో అని అడుగుతుంది రే సాయి చూడు ఉపాసన నీ మనసు నీకు ఏది చెబితే దాన్ని నీవు పాటించాల్సి ఉంటుంది అలా కాకుండా నీవు భయపడిపోతూ మరో మార్గాన్ని ఎంచుకున్నావంటే అది ఇప్పుడు నిన్ను తప్పుదారిలోకి తీసుకుని వెళ్తుంది ఇప్పటి వరకు నీవు సరైన మార్గాన్ని పాటించి ఉన్నావు నిజాయితీతోనే ఉన్నావు కాబట్టి నీవు ఇన్ని సమస్యల్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా సంతోషంగా ఉన్నావు అలా కాకుండా ఇప్పుడు నీవు భయపడిపోతూ మరో మార్గాన్ని ఎంచుకునే ప్రయత్నం చేశావు అంటే అది భవిష్యత్తుకే ప్రమాదకరం కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి నీ మనసు ఏదైతే చెబుతుందో దాన్నే నీవు పాటించు ఎప్పుడు మనం ఒకే మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అది సరైన మార్గం అని ఎంచుకున్నప్పుడు మాత్రమే మన జీవితానికి మేలు జరుగుతుంది అని సాయి చెబుతారు వెంటనే ఆమె సాయి సరైన మార్గాన్ని ఎంచుకున్నట్టయితే తప్పకుండా మేలు జరుగుతుందా అని అడగ వెంటనే సాయి కొంచెం ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా మేలు జరుగుతుంది నీవు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకో అని సాయి ఆమెకి ఉపదేశిస్తారు వెంటనే ఆమె మనసులో సాయి చెప్పింది అక్షరాల సత్యం ఇప్పుడు నేను ఈ విషయాన్ని దాచిపెడితే తప్పకుండా తప్పు నాదవుతుంది నేను వెంటనే ఈ విషయాన్ని నాన్నగారికి తెలియపరచాలి అప్పుడే ఈ విషయం గురించి నాన్నగారు ఆలోచించారు ఒకవేళ నాన్నగారు మొదట నమ్మకపోయినా కూడా తర్వాత ఈ విషయం గురించి తెలుసుకొని అన్నయ్యని సరైన దారిలో పెడతారు ఇప్పుడు నేను ఈ విషయం కనుక బయట పెట్టకపోయినట్టయితే అన్నయ్య భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది నాన్నగారు నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ నా మీద కోపం తెచ్చుకున్నా కూడా నేను ఈ విషయాన్ని బయట పెట్టి తీరుతాను సాయి నాకు సహాయం చేస్తారని నేను భావిస్తున్నాను అని ఆమె మనసులో అనుకుంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ